తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా ఆప్కో చీరలు ఉత్పత్తి చేస్తున్నారు చేనేత కార్మికులు తెలుగింటి ఆడపడుచులను మంత్రముగ్ధులను చేస్తున్న ఆప్కో చీరల అమ్మకాలు పెరుగుతున్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా రూపొందుతున్న ఆప్కో వస్త్రాల అమ్మకాలకు అన్ని ప్రాంతాల నుంచి విశేష స్పందన లభిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతలకు పెద్దపీట వేశారు నేతన నేస్తం ద్వారా చేనేత కార్మికులకు ప్రతి ఏటా ఇరవై నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ వారి సంక్షేమానికి పాటుపడుతున్నారు సీఎం రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలతో ఆప్కో చైర్మన్ నియామకమైన నాటి నుండి చిల్లపల్లి మోహన్ రావు పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఆప్కో సంస్థను సంస్కరణల బాట పట్టిస్తున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు చేనేత నేతన హస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు తొలి విడత సాయాన్ని నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించడంతో చేనేత కార్మికులు ఉపాధికి దూరమయ్యారు ఈ నేపథ్యంలో రెండో విడత నేతన నేస్తం జగన్ తన జన్మదినం రోజు విడుదల చేయాలని భావించి సీఎం జగన్మోహన్ రెడ్డి నేతనల ఆర్థిక ఇబ్బందులను గమనించి ఆరు నెలల ముందుగానే అందజేసి సహకరించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే చేనేతల సంక్షేమం కోసం దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఆ సమయంలో ఫేస్ మాస్కులు తయారీ నిమిత్తం చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో ద్వారా సేకరించిన వస్త్రాలకు మరో నూట ఐదు కోట్లు విడుదల చేసింది దీంతో వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు మాస్కులు కుట్టడం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మహిళలకు చేయూతనిచ్చారు చేనేత కార్మికులకే కాకుండా ఏటికొప్పాక కొండపల్లి ఇతర ప్రాంతాల్లోని హస్త కళాకారులు తమ వస్తువులను ఆన్లైన్లో మార్కెటింగ్ చేసేందుకు వీలుగా హస్తకళలు చేనేత వస్త్రాల కోసం రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవైనా లేపాక్షి ఆప్కో ఆన్లైన్ స్టోర్లను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఆప్కో చైర్మన్గా చెల్లపల్లి మోహనరావు బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు పలుమార్లు చేనేత సహకార సంఘాలతో సమావేశాలు నిర్వహించి ఆప్కో బలోపేతానికి కృషి చేస్తున్నారు చేనేత కార్మికుల సంక్షేమం నిరంతర ఉపాధి కల్పన కోసం పలు చర్యలు చేపట్టారు ఆప్కో షోరూమ్స్ నిర్వహణ వాటి అమ్మకాలు చేనేతలకు మెరుగుపరుస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆప్కో చైర్మన్ చెల్లపల్లి మోహన్ రావుతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేనేత పరిశ్రమ కార్మికులకు ప్రతి ఏటా ఇరవై నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తున్నారు ప్రభుత్వ సలహాదారి సజ్జల రామకృష్ణ అలాగే ఏపీ ప్రభుత్వం సరికొత్తగా ఏపీ అప్కో చైర్మన్గా జిల్లపల్లి మోహన్ రావునైతే బాధ్యత స్వీకరించారు బాధ్యత స్వీకరించిన వెనువంటనే కూడా ఆ అప్కోకు సంబంధించిన చేనేత కార్మికులకైతే ఎక్కడైతే ప్రణాళిక అయితే మొత్తం సిద్ధం చేశామని కూడా మాట్లాడుతున్నారు డిజైన్స్ విషయంలో కానీ నాణ్యత విషయంలో మాత్రం తగ్గేదే లేదని కూడా అంటున్నారు చెప్పండి సార్ అసలు ఎలా ఉంది కంగ్రాట్స్ అసలు చైర్మన్గా ఉంది అసలు ఎందుకంటే మనకు తెలుగు సాంప్రదాయాలకు అంటే అప్కో శారీస్ అని అంటారు అసలు ఎలాగో మీరు ప్రణాళిక సిద్ధం చేసేస్తే ప్రజల మధ్యలో తీసుకెళ్ళిపోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన యొక్క పాదయాత్రలో అన్ని జిల్లాల్లో కూడా చేనేతలు ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు ఉద్దేశంతో మామూలుగా మంత్లీ అందరికి ఇచ్చే పింఛలు ఇద్దామను కూడా వీళ్ళందరికీ ఒక అమౌంట్ ఒకే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తే దాంతో రా మెటీరియల్ కొనుక్కొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారనే ఉద్దేశంతో రాష్ట్రంలో తొంభై వేల కుటుంబాలకి ప్రతి సంవత్సరం ఇప్పుడు మూడు సార్లు కూడా రెండు వందల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నటువంటిది చరిత్ర దీంతో పాటే వేవర్స్కి ఒక ఆఫ్కో ఒక సంస్థ ఒక ప్లాట్ఫామ్ ఉంది ఈ ప్లాట్ఫామ్ని గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేసారు యాక్చువల్గా ఆఫ్కో అనే బేసికల్గా ఏంటంటే జనరల్ ఐటమ్స్ శారీస్ బెడ్షీట్స్ టవల్స్ ఓన్లీ హ్యాండ్లూమ్ ఉత్పత్తి చేసి సొసైటీల ద్వారా ఆఫ్కో ద్వారా అమ్మి దీని మీద ఉన్నటువంటి చేనేత వర్కర్స్కి పని కల్పిస్తూ ముందుకెళ్లాల్సినటువంటి సంస్థ ఆఫ్కో అనేది కానీ దీనికి ఏంటంటే అదనంగా స్కూల్ యూనిఫామ్స్ సర్వశిక్ష అభ్యాస స్కూల్ యూనిఫామ్స్ ఒక మూడు వందల కోట్లు ఆర్డర్ వస్తాయి గత ప్రభుత్వ పాలకులు దీంట్లో చేనేతలు మనం ఉత్పత్తి చేయలేము కాబట్టి అంత పవర్ లూమ్స్ తీసుకొచ్చేసి అంతా దీన్ని శారీస్ మీద పట్టించుకోకోకుండా సొసైటీలు నిర్ అయిపోయింది అప్పుడు తర్వాత నాకు ఎప్పుడైతే ఈ బాధ్యతలు అప్పచెప్పారో ఆఫ్ కో జనరల్ ఐటమ్స్కి ఫోకస్ చేయాలంటే ఎలా ఏ విధంగానే అప్పుడు నేను రాష్ట్రం అంతా తిరిగి ఉన్న షోరూమ్స్ అన్ని ఆధునీకరణ చేస్తే ఎప్పుడైతే షోరూంలో సేల్స్ పెరిగిద్దో మేడం ఆ రోజున మనం చేనేతలకి పని కల్పించిన వారమైతాం అది దృష్టిలో పెట్టుకొని కొన్ని షోరూమ్స్ ఆధునీకరణ చేసుకుంటూ అట్లనే ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ వేవర్స్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ మాస్టర్వర్స్ వాళ్ళ దగ్గర డిజైన్స్ కలర్సు జెరీస్ అన్నీ వాళ్ళు తయారు చేసి ఇస్తారనమాట ఎలా ముందుకెళ్ళాలి ఆ డిజైన్స్ ఎలా ఆ కలర్స్ ఎలా నేచురల్ కలర్స్ ఆర్గానిక్ కాటనా వాళ్ళ దగ్గర నేను మా సొసైటీ వాళ్ళు పిలిపించి ఒక యాభై రెండు డిజైన్స్ కొత్త డిజైన్స్ తయారు చేయించి ఇవ్వటం జరిగింది జరిగి ఎప్పుడైతే మేము గుంటూరు ఒంగోలు తర్వాత విజయవాడ ఇట్లా కొత్త షోరూమ్స్ తయారు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత స్టాక్స్ అన్ని కొని మార్కెట్ బ్రహ్మాండంగా చేయటం జరిగింది ఇప్పుడు ఒకప్పుడు మేము వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిల్వలు ఉన్న స్టాక్స్ మేము పని కల్పించలేకపోతున్నాం చేనేతలకి ఈ స్టాక్స్ కొనండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు మేము రికైర్మెంట్ ఒక ఐదు కోట్లు నాలుగు కోట్లు ఇస్తే రెండు మూడు నెలలు ఆగాల్సి వస్తుంది అంటే ఏదైతే కొత్త వరవడ తీసుకొచ్చామో వాళ్ళకి ప్రణాళికబద్ధంగా వాళ్ళకి ఈ కొత్త డిజైన్స్ తయారు చేస్తే ఏమైందంటే మొన్న ఒక సొసైటీ మీటింగ్ పెడితే గుంటూరు కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఏమండి మీ ఆఫ్కో వాళ్ళు కొనగపోయినా మీరు ఇచ్చిన కొత్త డిజైన్స్తో మా పెడన్లో కాటన్ పై మంచి డిమాండ్ పెరిగింది అని నేనే చెప్పాను మీరు అచ్చగా ఆఫ్కో మీద ఆధారపడతాం కాదు ప్రైవేట్ మాస్టర్ ఎవర్స్ ఏ రకంగా అయితే ముందుకు వెళ్తున్నారు మనం అంత ముందుకు మనం ఎందుకు వెళ్ళలేం సొసైటీలో మీరు స్టాక్స్ అన్నీ కూడా కొత్త రకాలు తయారు చేయించి కొత్త రకాలు మీరు ఎందుకు ఇవ్వలేరు ప్రైవేట్ మాస్టర్ ఎవర్స్ బ్రహ్మాండం ఇవాళ ఏంటంటే ఒకప్పుడు అమ్మ మేడం మీకు రైతులు రైతు కూలీలు మాత్రం చేనేత వస్త్రాలు వాడేవాళ్ళు ఎందుకంటే అది అప్పట్లో రజికులు వాష్ చేయాలంటే ఉడకపెట్టేవాళ్ళు ఉడకపెట్టినా కూడా కలర్ పోకుండా ఉండాలని అందువల్ల అప్పుడు అవి వాడేవాళ్ళు పాలిస్ట్రో రిలయన్స్ ఇట్లాంటి సిల్క్ శారీస్ వచ్చినాయని కూడా ఉన్నత వర్గాలు వాడేవాళ్ళు క్లాస్గా ఉండేది కానీ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయ్యింది ఏ అయితే పాలిస్టర్ చీరలు అవి అయితే ఒక పది వాష్లైనా కూడా చినగవు అని చెప్పేసి ఏమో రైతులు రైతు కార్మికులు అందరూ అవి వాడుతున్నారు ఉన్నతమైన వర్గాలు ఫంక్షన్స్కి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అప్డేట్ ఉండాలని చెప్పేసి హ్యాండ్లూమ్స్కి వస్తున్నారు అందుకని ఎప్పుడు హ్యాండ్లూమ్ ఇఫాల్ట్ వరకు కూడా తగ్గల అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే కాలానికి అనుగుణంగా కొత్త రకాలు తయారు చేస్తున్నారో వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే ఈ చేనేత వ్యవస్థ కుప్పకూలదు ఓకే సార్ మీరు అన్న దాని ప్రకారం చూసుకుంటే ఇప్పటికి ఎన్ని షాప్స్ అంటే ఆప్కోస్ సంబంధించి ఎన్ని అవకాశాలు సదస్సులు ఏర్పాటు చేస్తారు ఎన్ని షాప్స్ అసలు ఓపెన్ చేయబోతున్నాయి ఏపీ మొత్తానికి చూసుకుంటే ఎన్ని షోరూమ్స్ ఉంటాయి మొత్తం కూడా యాక్చువల్గా అయితే మాకు చెన్నై పెద్ద కలిసి ఒక నూట ఎనిమిది షోరూమ్లు ఉన్నాయి మేడం అయితే దాంట్లో కొన్ని జరిగి జరగ ఉన్నాయి ఇప్పుడు మేమేం చేసామంటే ప్రతి నెల అవగాహన సదస్సులాగా ప్రతి జిల్లా వాళ్ళని కూడా పిలిపించి అవగాహన సదస్సులాగా పెడుతున్నాం ఏ రకాలు తయారు వెళ్ళాలి ఏ ముందుకు వెళ్ళాలని అట్లానే మొట్టమొదటగా మేము గుంటూరులో లాలాపేట సెంటర్ లక్ష్మీపురం సెంటర్లో మేకతోటి సుచరిత గారి చేత హోమ్ మినిస్టర్ అప్పుడు వారి చేత మంచి షోరూమ్ ఓపెన్ చేసాం ప్రైవేట్ షోరూములకి అనుగుణంగా ఏదైతే ప్రైవేట్ షోరూములు ఎలా అయితే ఉంటున్నారో దానికి అనుగుణంగా మేము చేయిస్తున్నాం రెండోది వచ్చేసి ఒంగోలు బాల్యని శ్రీనివాసరెడ్డి గారి చేత ఒంగోలు కూడా ఇప్పుడు నుంచో పాత షోరూమ్ ఉంటే అది కూడా ఓపెన్ చేయించి బ్రహ్మాండం జరుగుతుంది ఓపెన్ చేయకముందు ఐదు వేలు ఆరు వేలు వ్యాపారాలు ఉండేటటువంటి ఆఫ్ కోర్స్ షోరూమ్స్ ఈ రోజున పర్ డే లక్ష రూపాయల దాకా అమ్ముతూ ఉంది అట్లానే కడపలో ఉన్నట్టు మొన్న ఉన్నటువంటి ఇప్పుడున్న జెడ్పీ చైర్మన్ గారు అమర్నాథ్ రెడ్డి గారి చేత కడపలో త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ అనమాట అది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకుల చొరవతో సీఎం గారు చొరవతో మూడు అందస్తుల బిల్డింగు ఓన్ బిల్డింగ్ ఓపెన్ చేస్తాం చాలా గర్వకారణం అనమాట అది పర్ డే లక్ష లక్షన్నర మార్కెట్ చేస్తున్నాం ఇవాళ వరకు కూడా అట్లానే తిరుమలలో కూడా లేపాక్షి పక్కన బ్రహ్మైన షాప్ ఇచ్చారు మాకు అది కూడా వచ్చేదాన్ని రెండు మూడు రోజులు అది ఓపెన్ చేస్తాం విజయవాడ ఎయిర్పోర్టు తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా రెండు షోరూమ్స్ పెట్టాం మేడం ఇవాళ ఏ రోజు కూడా నలభై యాభై వేలు తక్కువకుండా మార్కెట్ వస్తూ ఉంది అట్లానే మన విజయవాడలో పెనం నేని పాలిటెక్నిక్ రోడ్లో సెలబ్రేట్స్ ఆఫ్ కో అని అంటే గతంలో ఏంటంటే ఆఫ్కో అంటే ఏదో పాత రకాలు ముతక చీరలు ఉంటాయి అనేది ఉండేది ఇవాళ మీరు వెళ్ళి చూడండి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు జామదానీ శారీస్ కానీ ఉప్పాడు శారీస్ కానీ పొందూరు కానీ వెంకటగిరి కానీ ఏదైతే ప్రైవేట్ మార్కెట్లో ఉన్నాయి అంతకంటే అత్యాధునికమైన చీరలు మా షోరూములో అంటే ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఒక్కొక్క శారీస్ పేరు అయితే ఉంటుంది ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఇప్పుడు మొత్తానికి ఆప్కో అంటే బ్రాండ్గా అసలు వినపడేది శారీస్ కానీ ఏదైనా కానీ ఏదన్నా పేరు చెప్పండి ఇప్పుడు చెప్పగానే ఆప్కో అంటే ఇది అనేటట్టు ఏముంది సార్ ఆఫ్కో అంటే ఉప్పాడు వస్తామా వెంకటగిరి వస్తుంది గుంటూరు జెరీ చీరలు వస్తాయి అసలు ఆఫ్కో బ్రాండ్ ఏంటంటే హ్యాండ్లూము ప్యూర్ కాటన్ అండ్ విత్ జెరీ అంటే ఆఫ్కోలో కొంత టెక్నికల్ పర్సన్స్ ఉంటారు మా ప్రైవేట్లో ఉంటారు కానీ ఆఫ్కోలో ఎక్కువగా ఉంటారు ఆఫ్కో బ్రాండ్ ఏంటంటే ఒకప్పుడు టవల్స్ బెడ్షీట్లు శారీస్ ఏంటంటే నమ్మకమైన సంస్థ ఇది ప్రభుత్వ సంస్థ వంద రూపాయలు సరిగిస్తే వాళ్ళు ఐదు రూపాయలు లాభం వేసుకొని తొంభై ఐదు రూపాయలు సరిగ్గా మూట కట్టిస్తారు అనేది ఉండేది అయితే ఇప్పుడైతే మూడు వందలు మూడు వందల యాభై సొసైటీలు మాకు రన్నింగ్లో ఉన్నాయి ఇది కాకుండా ప్రైవేట్ వర్కర్స్ చాలా మంది ఉంటారన్నమాట మాకు హాఫ్ ఈ సొసైటీకి సంబంధించిన మూడు వందల ఐదు అంటే ఒక నాలుగు వేల మంది కార్మికులు పని పనిచేస్తూ ఉంటారు వాళ్ళు తయారు చేసి మాకు చీరలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు మీరు కొత్తగా ఏమైనా ట్రెండింగ్ ఫాలో అయ్యే విధంగా చీరల విషయంలో కానీ డిజైన్స్ విషయంలో కానీ తగ్గేది లేదని కొత్తగా ప్రొడక్ట్ ఏమైనా లాంచ్ అయిపోతున్నారా ఇప్పుడు ఆల్రెడీ యాభై యాభై రెండు డిజైన్స్ లాంచ్ చేశాం మేడం దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పెన్ కలంకారీ ఫ్రెండ్స్ ఇట్లా రకరకాలు వచ్చినాయి ఇప్పుడు తెలుసు శ్రీకాళహస్తి ఫ్రెండ్స్ అవి కూడా తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో పెడన కలంకారీ అన్ని ట్రైనింగ్ ఇచ్చేసి ఆల్రెడీ మా షోరూమ్స్లో ప్రింటెడ్ అట్లానే మగ్గం వర్క్ అతని బ్లౌజ్ డిజైన్స్ అంతకుముందు లేని విధంగా టాప్స్ రెడీమేడ్ షర్ట్స్ అది కూడా మేము తయారు చేసాం మేడం ఇవి కూడా మార్కెట్ చేస్తున్నాం హ్యాండ్లూమ్స్ అంటేనే మధ్య తరగతి వాళ్ళకి చాలా రేట్లు ఎక్కువ అపోహ అయితే ఉంటారు ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే ఏమన్నా అపోహకు తగ్గించే విధంగా ఉందో లేకపోతే అదే రేట్లతో ఉండి నాణ్యత ప్రకారం ప్రజలకు అందిస్తున్నారు కాదు మేడం ఇవాళ మా షోరూంలో చూడండి మీకు ఐదు వందల రూపాయల్లో రెడీమేడ్ షర్ట్ ఇస్తున్నాం ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల్లో కురవ లాల్చి మంచి కద్దరది చెబురో కద్దరిది తయారు చేయించి ఇస్తున్నాం మరి శారీస్ కూడా ఆరు వందలు ఏడు వందల నుంచి స్టార్టింగ్ వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేస్తున్నాం మంచి క్వాలిటీ ఇస్తున్నాం ధరలు ఎక్కువ అనేది ఏం కాదు హ్యాండ్లూమ్లో టాప్ టు బాటమ్ ఐదు వందల రూపాయల చీర దొరుకుతుంది యాభై వేల రూపాయల చీర దొరుకుతుంది యాభై వేల రూపాయల చీరలు కొంతమందినేస్తారు కొద్ది స్టాక్ మాత్రం పెడతాం వన్ ఆర్ టూ పర్సెంట్ కస్టమర్సే ఉంటారు దానికి ఎప్పుడైతే థౌజండ్ రూపీస్ నుంచి ఉన్నారో దానికి మోర్ కస్టమర్స్ ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్స్ ఉంటారు అందువల్ల రెండు రకాలు ఉంటాయి చేనేతలు అదే ఉంటుంది ఇదే ఉంటుంది అనమాట అట్లానే టవల్స్ బెడ్షీట్లు చాలా హ్యాండ్లూమ్ అంటేనే మృదువుగా ఉంటుంది అమ్మా క్వాలిటీ మీరు వాడండి టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఫవర్లూమ్ టవల్స్ ఫవర్లూమ్స్ బెడ్షీట్లు అంటే క్వాలిటీ విషయాన్ని మీకు చెప్తున్నారు ఎప్పుడైతే యారను పత్తి వచ్చిన తర్వాత దాంట్లో పంగస్ ఉంటుంది హ్యాండ్లూమ్కి వచ్చేసి ఆ ఫంగస్ని బాయిల్ చేసి యారని మేము వీవింగ్ చేస్తాం పౌర్లు వచ్చేసి దానికి బాయిల్ చేయరు డైరెక్ట్గా యార్ను థ్రెడ్స్ వేసేసి వీవింగ్ చేస్తారు అందువల్ల మీకు మీరు ఇంట్లో చూడండి ఐదు ఆరు వాష్లు అయిన తర్వాత కానీ అది క్లాత్ స్మూత్నెస్ రాదు హ్యాండ్లూమ్ అలా ఉండదు ఫస్ట్ డే ఫస్ట్ డే వన్ నుంచే మీకు ఆ ఫంగస్ లేకుండా మృదువుగా ఉంటుంది అన్నమాట అందుకని మీరు కావాలంటే వెనకటి బెడ్షీట్లు కానీ టవల్స్ కానీ ఇప్పుడున్న ఆఫ్కోలే బెడ్షీట్లు తీసుకోండి ఈ టైప్ ఒక్కసారి ఆఫ్కో బట్ట వాడితే రెండోసారి అదే కావాలంటారు దీంట్లో ఉన్న గొప్పతనం అది అనమాట ఆఫ్కో హ్యాండ్లూమ్స్కి ఇప్పుడున్న ట్రెండ్ కి సంబంధించి కూడా కొత్త విధానంతో ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు చీరలు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలని ఆ మహిళలు కానీ కట్టే విధంగా చాలా అందంగా అయితే నైపుణ్యతతో చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతిది కూడా మగ్గం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ కూడా చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ప్రతిసారి కూడా ఎంతో కళాత్మకంగా ఎంతో రూపొందించారు ప్రతి ఒక్కరు సుమారు ఆరు వందల పై మంది పని వాళ్లతో ఎంతో చక్కగా చీరలు అయితే నేస్తూ ఉంటూ ఉంటారంట కొత్త కొత్త షోరూమ్స్ కూడా అయితే ఏర్పాటు చే చేస్తున్నామని కూడా అంటున్నారు నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరు మహిళలకైతే అన్ని విధాలుగా అందే విధంగా అయితే నేను ఏర్పాటు చేస్తానంటూ కూడా చెల్లపల్లి మోహన్ రావు చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరామెన్ సిద్ధుతో సుమాపేందర్ ప్రైమ్ నైన్ న్యూస్ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో తొంభై నాలుగు ఆప్కో షోరూంలు ఇతర రాష్ట్రాల్లో పద్నాలుగు షోరూంలు కలుపుకొని మొత్తం నూట తొమ్మిది మెగా షోరూంలు ఉన్నాయి కార్పొరేట్ షోరూంలకు దీటుగా ఆప్కో షోరూంలు నిర్వహిస్తున్నారు డిజైన్స్లోను నాణ్యతలోనూ ఎక్కడా రాజీ పడకుండా వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ ఆప్కో సంస్థ వస్త్ర ప్రియుల అభిమానాన్ని చోరకుంటోంది గుంటూరు కడప ఒంగోలు గన్నవరం ఎయిర్పోర్ట్స్లోని ఆప్కో షోరూమ్స్కు ప్రారంభించిన రోజు నుంచే విశేష ఆదరణ లభించింది మొత్తంగా నష్టాల ఊబి నుంచి లాభాల బాటలో నడిపించేందుకు ఆప్కోకు చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు నేతన్న నేస్తం ద్వారా కార్మికులు కొత్తగా పెట్టుబడి పెట్టుకుని ఆదాయ వనరులు పెంచుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద ఇస్తున్న ఇరవై నాలుగు వేలు వృత్తిపరమైన అవసరాల కోసమే వినియోగించుకునే విధంగా వినూత్న ఆలోచన చేస్తుంది చేనేత రంగంలో యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆప్కో చర్యలు చేపట్టింది సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదును అనుసరించి సొసైటీలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఈ సొసైటీలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఉండదు అయితే సొసైటీ ద్వారా ఉత్పత్తి చేసిన వస్త్రాలను మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది ప్రైవేట్కు ధీటుగా నిలవడానికి షోరూమ్స్ ఏర్పాటు చేశారు చేనేత ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ ద్వారా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు దేవాలయాలు కార్యాలయాల్లో కర్మాగారాలలో పనిచేసే ఉద్యోగులు అవసరమైన యూనిఫారాలు సరఫరా చేయవచ్చు దీంతో సుమారు నలభై వేల మందికి ఉపాధి లభిస్తుంది ఇప్పుడు నేనైతే షాప్ వద్ద అయితే ఉన్నాను విజయవాడ దగ్గర ఏలూరు రోడ్డు దగ్గర అయితే ఈ షాప్ అయితే ఉంది కొంతమందికి అయితే అపోహ అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ రేట్లు ఉంటాయి చేనేత వస్త్రాలు అంటే అయితే ఉంటుంది ఇక్కడైతే షాప్ దగ్గర అయితే చాలా మంది మహిళలు ఉంటారు వాళ్ళు కూడా అయితే కంపల్సరీ కొనుక్కుని ఉంటారు అసలుకి ఎలా ఉందంటారండి అసలు ఎందుకంటే ఈ శారీస్ అంటేనే చాలా కాస్ట్లీ అన్నట్టు ఉంటారు వాళ్ళు వాళ్ళైతే ఎక్కువ రారు అసలు ఎలా ఉందంటారు గిరాకీ కానీ కొనుక్కునే వాళ్ళ విధానం కానీ చూసు కానీ అసలు ఎలాంటి కాంప్లిమెంట్ ఇస్తున్నారు అసలు ఆప్కోలో ఎక్కువ రేట్లు ఉంటాయని అందరు అంటారు మేడం కానీ రే బాగా రీజనబుల్గానే ఉంటాయి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా అంటున్నారు బయట మామూలుగా మార్కెట్లో ఆప్కోలో ఎక్కువ రేట్లు ఉంటాయి అంటున్నారు ఇక్కడికి వస్తే బాగానే రీజనబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఇదివరకు కంటే కూడా కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి అని బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం విశాఖపట్నం కడప అనంతపురం చిత్తూరు జిల్లాలో మలబార్ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఈ సాగు చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోంది షెడ్ల నిర్మాణం యూనిట్లు ఏర్పాటు వంటి అవసరాలకు డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది రైతులకు ఎంతో లాభదాయకమైన సెరికల్చర్ను రాష్ట్రంలో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది అలాగే ప్రజారోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఆర్గానిక్ చేనేత వస్త్రాలను కూడా మార్కెట్లో ప్రవేశపెడుతోంది ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా పండించిన పత్తి నుండి చెట్టు బెరడు పూలు పండ్లు ఆకుల నుంచి సేకరించిన రంగులను వినియోగించి చేనేత వస్త్రాలను ప్రయోగాత్మకంగా అంబాజీపేట తదితర ప్రాంతాలలో ఆర్గానిక్ చేనేత వస్త్రాలు తయారవుతున్నాయి చేనేత వస్త్రాలను ధరించడం వల్ల వ్యాధులు ఊపిరితిత్తుల సమస్యలు నిరోధించడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది విదేశీయులు సైతం కార్యాచరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించేందుకు కేంద్ర హ్యాండ్లూమ్స్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్తో సంప్రదింపులు జరుపుతోంది చేనేత ఉత్పత్తులకు శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ మలేషియా సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే ఇక్కడ చేనేత కార్మికులకు ఉపాధి మెరుగుపడుతుందని ఆప్కు చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు అన్నారు కన్నవరం ఎయిర్పోర్ట్లో ఆప్కో సంస్థ నూతన ను ప్రారంభించారు ఐటీ చేనేత జౌలి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ ను ప్రారంభించి చేనేత ఉత్పత్తులను పరిశీలించారు చేనేత రంగంలోని ఉత్పత్తులు ప్రజలకు మరింత చేరువ చేయనున్నామని మంత్రి తెలిపారు ఈ ప్రారంభోత్సవంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు ఆప్కో వీసీ ఎండీ చెదలవాడ నాగరాణి ఐఏఎస్లు జ్యోతి ప్రజ్వలన చేశారు విజయవాడలో సమ్మర్ మేళాను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు షోరూంలోని పలు ఉత్పత్తులను మంత్రి స్వయంగా పరిశీలించారు చేనేతలు నేసిన చీరలు ఎంతో హుందాగా అందంగా ఉన్నాయని రోజా కొనియాడారు ఆప్కో బలోపేతానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఆప్కో చైర్మన్ నాగమోహన్ రావు ఎండి చెదలవాడ నాగరాణి తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ జీఎం కన్నబాబు జాయింట్ డైరెక్టర్ మైసూర్ నాగేశ్వరరావు మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు నన్ను అతిథిగా పిలవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చేనేత కుటుంబానికి కోడలిగా ఎప్పుడూ కూడా చేనేత కార్మికులకి అండగా ఉండాలి అని నేను ఎప్పుడు ముందుంటాను సో ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆప్కో చైర్మన్గా మోహన్ రావు గారు అయిన తర్వాత ఎమ్డిగా నాగరాణి గారు వచ్చిన తర్వాత ఈ ఆప్కో షోరూమ్స్ మెగా షోరూమ్స్ గుంటూరు విజయవాడ ఒంగోలు కడప ఇలా మెగా షోరూమ్స్ పెట్టడమే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి మహిళలు మనసు దోచే విధంగా మంచి మంచి శారీ కలెక్షన్స్ చేసి అలాగే కొన్ని కాటన్ శారీస్ మీద మన పెడరంలో అయితే ఏదైతే ఫేమస్ ఆ ప్రింటింగ్స్ అలాగే కాళహస్త్రిలో ఫేమస్ అయిన కలంకారి ఇలా అన్ని రకాలుగా మహిళలకి నచ్చే విధంగా శారీ కలెక్షన్ తీసుకురావటమే కాకుండా చేనేత కార్మికులకి మనం సహాయం చేస్తేనే ఈరోజు వాళ్ళు ముందుకు వెళ్లే పరిస్థితి మనం మోడర్న్ ఫ్యాషన్ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం మన వాళ్ళని పట్టించుకోకపోవటం వల్ల కూడా వాళ్ళు ఆర్థికంగా వెనకబడే పరిస్థితి ఉంది ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కుటుంబాలకి ప్రతి ఏడాది కూడా మీరు చూస్తే ఇరవై నాలుగు వేల రూపాయలు నేతన్న హస్త కింద ఇవ్వటమే కాకుండా వాళ్ళు అప్గ్రేడ్ అయ్యి వాళ్ళు ఇంకా ఆర్థికంగా పరిపుష్టిత అందుకునే విధంగా ఇలాంటి మెగా షోరూమ్స్ ప్రతి నగరంలో కూడా పెట్టి మంచి ముందుకు జరిగింది సంప్రదాయబద్ధమైన ఆరోగ్యకరమైన చేనేత వస్త్రాలకు నిలయమైన ఏపీ ఆప్కో సంస్థ ప్రస్తుత కాలానికి అనుగుణంగా కొత్త వెరైటీలను ఉత్పత్తి చేస్తోంది ఒంగోలులో నూతన షోరూమ్ ను ప్రారంభించారు అలాగే గుంటూరు కడపలో కూడా ఆప్కో షోరూమ్స్ త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ షోరూంల ద్వారా విక్రయాలను అధికంగా పెంచి చేనేత కార్మికుల మనుగడకు కృషి చేస్తున్నారు వినియోగదారులకు అందుబాటు ధరలు నూతన రకాలతో వాళ్లకు మెచ్చే రీతిలో అన్ని రకాల డిజైన్లతో కూడిన వెరైటీలు అందుబాటులో ఉంటాయని ఆప్కో చైర్మన్ శ్రీ చిల్లపల్లి వెంకటనాగమోహన్ రావు తెలిపారు ఏపీలో ఒంగోలు గుంటూరు కడప గన్నవరం ఎయిర్పోర్ట్ ఇలా అనువైన ప్రాంతాల్లో నాలుగు నూతన మెగా షోరూములు ప్రారంభమై మంచి స్పందనతో విక్రయాలు జరుగుతున్నాయి నూతనంగా విజయవాడలో పిన్నమనేని క్లినిక్ రోడ్లో ఆప్కో మెగా షోరూం ప్రారంభమైంది మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరై చేనేత ఉత్పత్తులను పరిశీలించారు విజయవాడ వాసులను ఈ ఉత్పత్తులు ఎంతగానో నచ్చుతాయన్నారు హుందాతనం సాంప్రదాయబద్ధమైన ఆరోగ్యకరమైన చేనేత వస్త్రాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆప్కో సంస్థ ప్రస్తుత కాలానికి అనువైన వస్త్రాలు అందిస్తోందని ఆప్కో చైర్మన్ చిలపల్లి వెంకటనాగమోహన్ రావు తెలిపారు గుంటూరులో లక్ష్మీపురంలో నూతన షోరూంను ప్రారంభమైంది ఇంకా అనువైన మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలో షోరూమ్స్ ప్రారంభించి విక్రయాలు పెరిగేలా చేస్తామని చెప్పారు ఆప్కో ద్వారా ఇటు చేనేత కార్మికులకు ఉపాధి అందించడంతో పాటు వస్త్ర ప్రియులకు నాణ్యమైన నవ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామని చైర్మన్ తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆప్కో సంస్థను మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నామని చైర్మన్ తెలిపారు